అందరికీ ప్రైజ్ లార్డ్ జీముగల దేవిని బిడ్డలారా ఏప్రభు నామంలో మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఫిబ్రవరి ఏడవ తేదీన హెబ్రోన్ క్యాలెండర్లో జీముగల దేవిని వాగ్దానం ఒక మాట మొదటి స్వామ్యాలు పదిహేడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన ఇంగ్లీష్లో మరి తెలుగులో ఈ రీతిగా ఉంటుంది ద బ్యాటల్ ఈజ్ ద లాడ్స్ యుద్ధము ఎహోవాదే అని మనం ఇక్కడ చూస్తున్నాం మన జీవితంలో భౌతికంగా ఒక ఆయుధం తీసుకొని మనం యుద్ధము ఇతరులతో చేయము కానీ లోపల లోపలనే మనస్సులో యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎవరి గురించి అయినా ఎట్లయినా ఏదో ఒక విధానంలో మన జీవితంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది ప్రియులారా ఒకరి విషయంలో ఒకరు మనం అసమాదన పడుతూ మన మనసులో ఈ యుద్ధము ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఈ రోజుల్లో చాటింగ్ చేత అంటే సోషల్ మీడియా చాటింగ్ చేత ఒకరి మీద ఒకరు యుద్ధము లేక జరుగుతూ ఉంటాయి వారి గురించి వీరి గురించి వాళ్ళు ఇట్లా నడుస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం ముఖాముఖిగా యుద్ధం చేయం కానీ గలాట చేయం కానీ అయితే ఇలాంటివి మనస్సులో వేరే వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మన మీద ఎవరు కూడా నేరుగా రారు ఏమవుతుంది ఎవరి ద్వారానో ఇతరుల ద్వారానో మన మీద వస్తూ ఉంటాయి దాడిలు మాటలు అవి ఇవి అవన్నీ మనం పట్టించుకోకూడదు అన్నీ కూడా ప్రభు మీద వేసి పెట్టాలి ఆయనే చూసుకుంటాడు అన్నీ మనం మౌనంగా ఉండి నేర్చుకోవాలి యుద్ధం యోహోవాదే అని మనం నిశ్చయంగా కూర్చోవాలంటే మనకి ఈ స్వభావం రావాలి ఏ స్వభావము ఇది మన క్రీస్తు వారి స్వభావము ఇది క్రీస్తు వారి ద్వారా ఇది నేర్చుకుంటాం ఏది ఆ స్వభావం అనగా మతైశ్వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఒక చక్కటి మాట రాయబడింది ప్రిలారా ఏమని ఈయన జగడమాడడు కేక వీధుల్లో ఈయన శబ్దమేనికి వినబడదు ఎంత చక్కటి మాట ఈయన జగడమాడడు కేక వీధుల్లో ఈయన శబ్దమేవునికి వినబడదు ఈరోజులో ఈ ఒక స్వభావం నాలో ఉందా ఇలాంటి గల దేవుని రక్షకుని ఒక అనుభవంలోనికి రక్షణ అనుభవంలోనికి వచ్చిన నేను ఈ ఒక స్వభావంలో నేను ఎదుగుతున్నానా ఎవరి గురించి కూడా యుద్ధము అనేది మనసులో పెట్టుకోకుండా ద్వేషం సాధించాలనేది మనసులో పెట్టుకోకుండా ఎవరికో ఏదో చేయాలి అని మనము అనుకోకూడదు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరైనా మనకు హాని చేస్తే మనం ఎట్లా ప్రార్థన చేస్తాం మనసులో అనుకుంటామంటే ప్రభా నీవే వాళ్ళని చూసుకో నీవే వాళ్ళని శిక్షించు నీవే ఏదో ఒకటి చెయ్యి ఇది దేవునికి విరోధమైన మనస్సు దేవుని ఆత్మకు విరోధమైన మనస్సు ఇది మన జీవితంలో మన మనస్సులో మన హృదయంలో దాడి చేస్తూ ఉంటుంది యుద్ధం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎవరికి అయిందంటే ఇది మంచిగా అయింది నాకు ఇట్లా చేశారు ఇట్లా అన్నారు అందుకు ఇట్లా మంచిగా అయింది ఇది యేసు ప్రభు వారి మనస్సు కాదు యుద్ధము యహోవాదే అనుకొని మౌనంగా ఉండే మనస్సు స్వభావము జీవితము కాదు మన జీవితంలో మనం నేర్చుకోవాలి అనుదినం అనుక్షణం మన మీద ఎలాంటి యుద్ధం వచ్చినా మనం ఎవరి మీద యుద్ధం చేయడానికి పోకుండా ఏదో పగ సాధించుకోవడానికి పరిగెత్తకుండా మొత్తం పన్నెండు పంతొమ్మిది ప్రకారంగా ఎవరితో జగడమాడక కేక వేయక మన శబ్దం ఎటు కూడా దేవునికి అపకీర్తి తెచ్చుకొని రీతిలో ఉండకున్నట్లు మనమెంతో భయభక్తితో చక్కగా దేవుని ఎందు ఎదగాలి యుద్ధం ప్రభా మీరే చేయండి నేను మౌనంగా ఉంటానని మౌనంగా ఉండాలి ఏ ప్రయత్నం ఏ విధమైన ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటే ప్రభు అన్ని యుద్ధాలు ఆయన చేస్తాడు ప్రభుని పక్కన పెట్టి మనం కేక వేస్తూ మనము జగడమాడుతూ మన శబ్దాలు అరిసి అరిసి ఏమేమో చేస్తుంటే అది యుద్ధము యహోది అని నేను చెప్పుకోలేను ప్రియులార మనం ఎవరు చెప్పుకోలేము ప్రభు ఇలాంటి ఏసుక్రీస్తు వారి మనస్సులో ఏసుక్రీస్తు వారి అద్భుతమైన స్వరూపంలో ఎదిగి ముందుకు సాగేటట్లు ప్రభు మన అందరికీ కూడా సహాయం గాక ప్రైజ్ ది లాడ్ భక్సింగ్ గారి తల్లిగారు బక్సింగ్ గారి తండ్రి ఇద్దరు కూడా లండను బక్సింగ్ గారిని పంపడానికి ఇష్టపడలేదు ఎందుకంటే లండన్లో స్వేచ్ఛా జీవితం ఎక్కువ పాశ్చాత్య జీవితంలో క్రైస్తవ జీవితం మంచిదే కానీ ఇదివరకు లాంటి దేశం కాదది ఏది బక్సింగ్ గారి టైంలో స్వాతంత్రం రాకముందే ఇదివరకు లాంటి దేశం కాదని వాళ్ళ నాన్న నమ్మటలా ఆ దేశాన్ని నువ్వు ఆ దేశం పోవద్దు బిడ్డ అని చెప్పి వద్దంటున్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు బక్సింగ్ గారి తల్లి నాంతో నేను చెప్తాలయ్యా ఏమండి మన బిడ్డ గరుడు కట్టిన సిక్కు మతస్థుడండి చెడు స్నేహాల్లో పడినా కానీ చెడు అంటదు మన బిడ్డకి అని అంటే సరే సరే తల్లి కొడుకు ఒకటే అయినారా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్ వెళ్ళి సిగరెట్ తాగే వాళ్ళని చూస్తున్నాడంట సిగరెట్ వాటి తాగుతూ అంటా ఉంటే బాక్సింగ్ గారికి రోషం వస్తుంది నేను ఎందుకు తాగలేను ఈయన కూడా వెళ్ళిపోయి ఈయన కూడా సిగరెట్ తాగటం ఊతున్నాడంట సిగరెట్ తో పాటు బ్రాంతి తాగటం నేర్చుకున్నాడు బ్రాంతి తాగే వాళ్ళతో బ్రాంతి సిగరెట్ తాగే వాళ్ళతో సిగరెట్ సినిమాలు సినిమాలు క్లబ్కి వెళ్ళే వాళ్ళతో క్లబ్లు ఇలాగా రాత్రికి పగలకి తేడా లేకుండా ఒక పక్క చదువు రెండో పక్క స్నేహాలు చెడిపోయినాడు బాగా చెడు పుస్తకాలు అంటే వాస్తవానికి ఇండియాలో ఉన్నప్పుడే పుస్తకాలు చదువుతూ ఉంటే వాళ్ళ నాన్నకి తెలియదు ఇలాగా ఈ చెడు పుస్తకం చదువుకునే బుక్లో పెట్టుకుని చదువుకుంటూ ఉండేవాడు అంటే వాళ్ళు నాన్న వచ్చి బాబు టీ కావాలా కాఫీ కావాలంటే డాడీ నువ్వు ఏది తీసుకొస్తారు తీసుకురా నేను బాగా చదువుకుంటున్నాననివాడు అంటే లోపల ఉంది ఏంటి చెడు పుస్తకం ఇదేవరు నేర్పించారు ఇండియాలో ఉన్నప్పుడే చెడు స్నేహాలు ఉన్నాయి వాటితో ఈ పుస్తకాలు లోపలికి వచ్చినాయి వీటితో పాటు లండన్ పోయినాడు టోటల్గా వాళ్ళు హెయిర్ కటింగ్ చేసుకున్నారంట హెయిర్ కటింగ్ చేసుకుని ఇట్లాగా స్టైల్గా ఉంటంటే ఈయన కూడా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడంట చాలా మంది హెయిర్ కటింగ్ ప్రభువును నమ్మిన తర్వాత చేసుకున్నారు అనుకుంటారు కాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను కూడా అలాంటివి అన్ని చేయాలి ఆ విధంగా చివరికి బక్సింగ్ గారి మీద బక్సింగ్ గారికి అసహ్యం కలిగేలాగా సిగ్గు కలిగేలాగా చెడిపోయినాడు కనుక జయించే జీవితం మన స్నేహాలను బట్టే ఉండిద్ది మన సహవాసాన్ని బట్టే ఉండిద్ది నీ స్నేహితుడెవరో నాకు చెప్తే నీ జీవితం నేను నీకు చెప్పేస్తానని ఇంగ్లీష్లో ఉన్న సామెత నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్తే నీ జీవితం నేను చెప్తా నీ సాక్ష్యమే నేను చెప్పేస్తా నేను ఎవరితో స్నేహం చేస్తున్నానో నన్ను చూసిన వాళ్ళు నా స్నేహాన్ని లేకపోతే నా సాక్ష్యం చెప్పగలరు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో నీ సాక్ష్యం చెప్పగలం చెప్పగలరు కొత్త సంవత్సరంలో పరలోకంలో నీకు ప్లేస్ సంపాదించుకోవాలి నాకు ప్లేస్ సంపాదించుకోవాలంటే మనోవాకాయ కర్మలను గెలుద్దాం ఆలోచనల్లో శరీరం అంటకుండా అలాగ లోకం అంటకుండా సైతాన్ను చోటివ్వకుండా అలా గెలిచి అలాగ మాటల్లో లోకం అంటకుండా శరీరం అంటకుండా సాతానుకు స్థలము లేకుండా అలాగా నడతల్లో లోకం అంటకుండా శరీరం అంటకుండా అపవాదికి చోటు లేకుండా జయించడానికి నా దగ్గర శక్తి లేదు ఇవ్వమని అడుగుదాం ప్రభుని ప్రభు మనకు తప్పకిస్తాడు అలాంటి వాళ్ళు పరలోకంలో ఉంటారు